PSW tesethunnara, health insurance charges £2,700 per year chestunnara, and skill workers minimum wages £38,000 per year chestunnara. Ivanni ee video lo telusukundam. UK loni interesting topics and students lives paina meeku videos kavali ante mammalni subscribe chesi like cheyandi. Alage mem abroad lifestyle paina songs kuda release chestamu. So anduke meer notification on cheskondi. Mem ila video pettagane meeku ala vachestadi. ఇక టాపిక్ లోకి వెళ్దాం. యూకే లోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంత మంది ఎక్కువయ్యారో అందరికీ తెలుసు. అండ్ ఇది కాకుండా యుక్రెయిన్ రష్యా వార్ వల్ల అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ వల్ల చాలా మంది యూకేకి వచ్చి సెటిల్ అయ్యారు. ఫ్రాన్స్ నుంచి బోర్డ్స్ లో వచ్చి కూడా ఇల్లీగల్ గా సెటిల్ అవుతున్నారు. సో మైగ్రెంట్స్ నెంబర్స్ ని తగ్గించాలని యూకే గవర్నమెంట్ చాలా ప్లాన్స్ చేస్తున్నారు. ఈ మధ్య రిషి సునక్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ లాగా డ్రెస్ అప్ అయ్యి అరౌండ్ 105 మెంబర్స్ ని పట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎలక్షన్స్ కి ప్రజెంట్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ తగ్గించడం మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్నారు. 6,06,000 నుంచి 2,26,000 వరకు ఇమిగ్రేషన్ ని తగ్గించాలని యూకే ఎంపీస్ 12-పాయింట్ మైగ్రేషన్ ప్లాన్ ని ప్రపోజ్ చేశారు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, కేర్ వీసాస్ పైన చాలా మంది యూకే కి షిఫ్ట్ అయ్యారు ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ లో ఉంది కాబట్టి వీసాస్ ఈజీగా ఇష్యూ అయ్యాయి. ఈ స్కీమ్ ని క్లోజ్ చేయాలని ప్రపోజ్ చేశారు. ఒకవేళ ఈ స్కీమ్ కనుక క్లోజ్ చేస్తే ఎవరైతే వితౌట్ స్టడీ కేర్ వీసాస్ పైన వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మనం బ్రిటిష్ సిటిజన్ పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి ఇన్కమ్ వచ్చేసి 26,200 pounds ఉండాలి అండ్ మినిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. పాయింట్ నెంబర్ 3, హెల్త్ ఇన్సూరెన్స్. నేనైతే 1,20,000 పే చేశాను 2 ఇయర్స్కి, కానీ ఇప్పుడు 1 ఇయర్కి 2,70,000 పే చేయాలని ప్రపోజ్ చేశారు. ఒకవేళ స్పాన్సర్షిప్ వీసాకి అప్లై చేయాలి అనుకుంటే కనుక 5 ఇయర్స్కి 13 lakhs హెల్త్ ఇన్సూరెన్స్కే పే చేయాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 4, ఇంతకుముందు చెప్పినట్లు ఇల్లీగల్గా బోర్డ్స్లో వచ్చిన వాళ్ళని తగ్గించాలని ప్రీవియస్గానే బిల్స్ పాస్ చేశారు. ఆ బిల్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని ప్రపోజ్ చేశారు. పాయింట్ నెంబర్ 5, ఎవరైతే ఈ వార్స్ వల్ల యూకేకి వచ్చి సెటిల్ అయ్యారో ఆ నెంబర్స్ని తగ్గించాలనుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 6, రిజర్వ్ యూనివర్సిటీ స్టడీ వీసాస్ ఫర్ ద బ్రైటెస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్క్లూడ్ ద వర్స్ట్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ఎలిజిబిలిటీస్. నాకైతే ఇది ఎందుకు యాక్సెప్ట్ చేస్తారని అనిపించట్లేదు, ఎందుకంటే యూనివర్సిటీస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఎందుకైనా మంచిది మంచి యూనివర్సిటీస్కి అయితే అప్లై చేసుకోండి. పాయింట్ నెంబర్ 7, డిపెండెన్స్ని 2024 నుంచి ఆపేశారు. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే, ఈ పాయింట్ని కూడా ఒక ప్రపోజల్గా ప్రపోజ్ చేశారు. పాయింట్ నెంబర్ 8, ఒకవేళ మనం స్పాన్సర్షిప్ జాబ్కి అప్లై చేయాలి అంటే మినిమం ఇంత శాలరీ రావాలని ఉంటుంది. ప్రజెంట్ అయితే 26,000 pounds పర్ ఇయర్గా ఉంది, కానీ దాన్ని 38,000 pounds పర్ ఇయర్గా చేశారు. ఒకవేళ ఇది కనుక యాక్సెప్ట్ చేస్తే ఎవరైతే గ్రాడ్యుయేట్ రోల్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ ఏదో చూసే పాయింట్ నెంబర్ 9, పిఎస్డబ్ల్యూ తీసేస్తున్నారా లేదా. మనకి యాక్చువల్గా 2 ఇయర్స్ స్టడీ వీసా అండ్ 2 ఇయర్స్ పిఎస్డబ్ల్యూ వీసా, టోటల్గా 4 ఇయర్స్ వీసా ఉంటుంది అన్నమాట. ఆ 4 ఇయర్స్ వీసాలో 2 ఇయర్స్ పిఎస్డబ్ల్యూ వీసాని తీసేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఇది చేస్తారా అని అడిగితే మేబీ చేయొచ్చు, ఎందుకంటే 2013లో వీళ్ళు పిఎస్డబ్ల్యూని క్యాన్సిల్ చేశారు, మళ్ళీ 2019లో ఓపెన్ చేశారు. వీళ్ళు అనుకున్న నెంబర్స్ అయితే రీచ్ అయిపోయింది. మ్యాక్సిమం పిఎస్డబ్ల్యూ తగ్గించడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియో చాలామందికి బోర్ అనిపించవచ్చు, బట్ నెక్స్ట్ ఇంటర్కి వచ్చే వాళ్ళకి అలాగే యూకేలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి, మేము దానికి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాము. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని గట్టి కొట్టండి. మేము ఇలా వీడియో పెట్టుకనే మీకు అలా నోటిఫికేషన్ వస్తాయి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.